అండి బాబు గారిని అరెస్ట్ చేయడం అన్యాయం అని అది అందరికీ తెలుసు కానీ జగన్ మోహన్ రెడ్డి నేర చరిత్ర చాలా ఉంది అయినా అలాంటి ఆయన ముఖ్యమంత్రి చేశారు అది బాబు గారు చేసిన తప్పు ఏమీ లేదండి మనం జనం చేసిన తప్పే ఓటు అనేది మనకి హక్కు ఉన్నప్పుడు ఆ ఓటుని ఎవరికి వేయాలి మనకి మంచి ఎవరు చేశారు ఎవరి వల్ల మనం ఈ విధంగా ఉన్నాం మన పిల్లలు ఈ రోజున ఐటీ సంస్థ డెవలప్ అయ్యి హైదరాబాద్ లో పిల్లలందరూ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారంటే కారణం బాబు గారండి హైదరాబాద్ అంత అభివృద్ధి చెందడానికి కారణం కూడా బాబు గారే అది అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి నవమోసాలు లాగా నవరత్నాలు అని చెప్పి రావడం జరిగింది పదవిలోకి అన్నీ కూడా నేను పెట్టాను పథకాలు అంటున్నాడు కానీ అవన్నీ తను పెట్టిన పథకాలు అయితే కాదు ఫస్ట్ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచి కూడా ఉన్నాయి ఆ పథకాలు కానీ వాటికి పేరు మార్చి తను అమలు పరిచినట్టు నాటకం ఆడటం జరుగుతుంది అరెస్ట్ గురించి ఏంటంటే వ్యవస్థలను నీరు కారుస్తూ సమాజాన్ని పెడదో ఎలా పట్టించాలో చూసి అలా నడిపిస్తున్న ఈ వైసీపీ పార్టీకి ఏం చెప్తామంటే వీళ్ళు బిజినెస్లా చేస్తున్నారు కానీ రాజకీయంలాగా జనానికి ఉపయోగపడే విధంగా చేయట్లేదు నవరత్నాలను పెట్టి తొమ్మిది రకాలుగా మనుషుల్ని కట్టిపడేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటే ఇప్పుడు మనం సింపుల్గా ఒక 200 యూనిట్ల కరెంటు ఏదో ఫ్రీ ఉంది కదా దాని మీద మాట్లాడదాం అక్రమం అని అందరూ చెబుతున్నారు కోడేకి వస్తుంది రాజకీయం 100% రాజకీయ కక్ష సాధింపుది దీనికి ఎటువంటి అసలు ఇది లేదు దాని మీద డౌట్ లేదు వాళ్ళు కావాలని కేవలం చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే నా మీద 18-20 కేసులు ఉన్నాయి వాళ్ళు కూడా కొద్దిగా బుర్ర పోద్దాం దొంగ దొంగ అంటే ఆయన కూడా దొంగ అని చెప్పినట్టు కానీ 4.5 సంవత్సరాలు అని వచ్చి ఇప్పటికి ఆ రోజునే ఇప్పుడు 6 లక్షల కోట్ల రూపాయలు పుస్తకం ఒకటేశారు అది నిజమైతే ఆ పుస్తకం మీద అరెస్ట్ చేయాలి ముందైన ఈ కేసుల గురించి కాదు కాబట్టి ఇదేంటంటే కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య కానీ రెండోది ఏమీ లేదు జనం ఇంత గగ్గోలు పెట్టి ఎన్ని నిరసనలు చేస్తున్నా కూడా వాళ్ళకి చీమ కుట్టినట్లేదు దున్నపోత మీద వాన పడ్డట్టుగా వ్యవస్థ ఎడిపోతే నాకెందుకు నా డబ్బులు నాకు వస్తున్నాయి ఇతక దోపిడీ జరుగుతుందా లేదా ఈ మద్యం అమ్ముకొని డబ్బులు వస్తున్నాయా లేదా రేపు మన ఓట్లు ఎలా కొనాలి ఇదే తప్ప ఈ పరిపాలన అంతా గాలి వదిలేసి వాళ్ళు ఏంటంటే కేవలం ఒక బిజినెస్ మ్యాన్లా కానీ రాజకీయ నాయకులు కాదు వీళ్ళు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా వాళ్ళు అంత తక్కువ ఉంచడానికి లేదు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు పదవి తీసుకున్నారో ఆ రోజు నుంచే కొంట మొదలు పెట్టారు ఓట్లు పథకాల ద్వారా కాబట్టి ఇవన్నీ చెప్పుకునే అక్రమం అని అందరూ తెలుసు వాళ్ళ చేతిలో పవర్ ఉంది కాబట్టి ఏమైనా చేయగలరు లొకేషన్ చేస్తారు బ్రాహ్మణ్యం చేస్తారు రేపు అదేదో వాళ్ళది ఉంది కదా ఒకటి మనది ఈ పాల డైరీ ఉంది కదా అక్రమాలు అనేవి వాళ్ళు ఏమని చెప్పగలరు అవన్నీ నిలిచేయి కాదు కేసులు కోర్టులో కాబట్టి కోర్టు అన్ని ఆలోచిస్తే కొంత టైం తీసుకుంది అంతవరకే దీనివల్ల నష్టపోయేది పార్టీ నష్టం లేదు మంచిగా ధైర్యంగా ఉన్నాం కార్యకర్తలు కానీ జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా కరెక్ట్ టైం చూసి వీళ్ళకి మద్దతు ఇవ్వాలి అన్యాయం జరుగుతుంది స్టేట్ కి అక్రమం కాబట్టి మా నాయకుడు జనసాన్ని మాట్లాడుతున్నాం ప్రతిదీ ఏంటంటే ఆయన ఆశ చూచి మీరు ఎక్కడా కూడా మద్దతు ఇవ్వండి ఇది అక్రమం అని చెప్పి మా నాయకుడు చెప్పారు మేము కూడా చెప్తున్నాం దానికి కట్టుబడి ఉంటాం మేము చంద్రగారు అరెస్ట్ చేశారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్రంలో మరి ఎలాంటి పరిపాలన జరుగుతుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వానికి మరి గతంలో 2 సార్లు పోటీ చేసినప్పటికి కూడా ఒకసారి 18 సీట్లు మరోసారి 60 సీట్లతోటి ఈ ప్రజలు తగిన మునపాటు అని చెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినటువంటి సందర్భం ఈ రోజున మరి 151 సీట్ ఇచ్చి నీకు మరి అధికారంలో కూర్చోబెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నాడు ఎలాంటి రాజకీయ కక్షలకి ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు కక్షపూరితమైనటువంటి మరి ఈరోజు ఈ అక్రమ అరెస్టులని మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే ఎక్కడో ఉన్నటువంటి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కక్ష కుట్రమైనటువంటి రాజకీయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరిపాలన వదిలేసి ప్రతిపక్షాల మీద ప్రతిపక్ష నాయకుల మీద అనేకమైనటువంటి కేసులు పెడతా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తా ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని అంటే
మీరు గతంలో చూసుకోండి అనేక పర్యాయాలు ప్రతిపక్షాల్లో ఉన్నప్పటికీ కూడా అధికార పక్షాల్లో ఉన్నప్పటికీ కూడా ఒక రాజకీయమైనటువంటి విభేదాలతో మాత్రమే పరిపాలన చేశారే తప్ప ఈ రోజు కూడా ఈ వ్యక్తిగత అరెస్ట్ చేయడం ప్రజల్లో రేటింగ్ పెరిగిందా లేకపోతే ఆయన అనుకున్నట్టే ఉన్నా తగ్గింది వాస్తవంగా ఈరోజు అతని చంద్రబాబు నాయుడు ద్వారా ఎవరైతే లబ్ధి పొంది ఉన్నారో వారందరూ కూడా గత ఎలక్షన్లో స్తబ్దంగానూ మౌనంగానూ ఉండి మరి ఆ వైఎస్ఆర్ పార్టీని గెలిపించడం జరిగింది కానీ ఈరోజు ఎవరైతే ఉన్నారో అతని యొక్క మంచితనాన్ని అతని యొక్క పరిపాలన విధానాన్ని అతని ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఆలోచన ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడి యొక్క అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అలాగే ఈరోజు ప్రజల్లో మరి ఎక్కడో ఉన్నటువంటి ప్రజల్లో కూడా మరి ఈరోజు స్పందన లభిస్తూ ఉందంటే ఆ నిదర్శనం ఆయన దక్షత కారణం అని మేము తెలియజేస్తా ఉన్నాం తెలుస్తుంది బాబు గారిని అరెస్ట్ చేయటం అన్యాయం అని అది అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర చాలా ఉంది అయినా అలాంటి ఆయన ముఖ్యమంత్రి చేశారు అది బాబు గారు చేసిన తప్పు ఏమి లేదండి మనం జనం చేసిన తప్పే ఓటు అనేది మనకి హక్కు ఉన్నప్పుడు ఆ ఓటుని ఎవరికి వేయాలి మనకి మంచి ఎవరు చేశారు ఎవరి వల్ల మనము ఈ విధంగా ఉన్నాం మన పిల్లలు ఈ రోజున ఐటీ సంస్థ డెవలప్ అయ్యి హైదరాబాద్లో పిల్లలందరూ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారంటే కారణం బాబు గారండి హైదరాబాద్ అంత అభివృద్ధి చెందడానికి కారణం కూడా బాబు గారే అది అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి నవమోసాలు లాగా నా నవరత్నాలు అని చెప్పి రావడం జరిగింది పదవిలోకి అన్నీ కూడా నేను పెట్టాను పథకాలు అంటున్నాడు కానీ అవన్నీ తను పెట్టిన పథకాలు అయితే కాదు ఫస్ట్ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పటి నుంచి కూడా ఉన్నాయి ఆ పథకాలు కానీ వాటికి పేరు మార్చి తను అమలు పరిచినట్టు నాటకం ఆడటం జరుగుతుంది బాబుతో మేము చందనన్న బాబుకు అండగా మైనార్టీల తరఫున స్కిల్ ఓపెన్ డెవలప్మెంట్ కేసు అనేది ఒక బూటకం చంద్రబాబు నాయుడు గారి మీద జగన్ కావాలని అక్రమ కేసు బనాయించి వచ్చే ఎలక్షన్లో అతనితో తట్టుకోలేక ఉంది చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్లో పెట్టి ఎలక్షన్ చేసుకోవాలని చూస్తున్నాడు కానీ అది కరెక్ట్ కాదు ఉంది 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఈ అధోగతి పట్టించడం ఎంత మటుకు ధర్మం కాదు అతని తండ్రి లాంటి వాడు ఇప్పటికైనా కానీ మనసు మార్చుకొని చంద్రబాబు నాయుడు గారిని బేషరతుగా రిలీజ్ చేయాలి లోకేష్ గారికి లోకేష్ యువగలం పాత్ర ఈ యువగలం పాత్ర చూసి జగన్ బాబుకు వణుకులు ఎన్నుపుడుతుంది ఏంది వణుకు పుట్టడం వలన ఎట్టాగైనా కానీ ఆపి అతను లోపల పెట్టి దొంగ ఓట్లతో మళ్ళీ రాజ్యాధికారాన్ని చేజించుకోవాలని చూస్తున్నాడు జగన్ అది జరిగే పనే కాదు ఇవాళ వ్యతిరేకత చాలా ఉంది పరిపాలన సరిగ్గా లేదు ఏంది శాండ్ మాఫియా కానివ్వండి వైన్ మాఫియా కానివ్వండి ఇతర ఇతర అయ్యైనా గంజా అయినా కానీ పరిపాలన సరిగ్గా లేదు మొత్తం అన్యాయం అక్రమంగా చేసుకుంటున్నాడు అది 175 ఏం రావు అది పగటగల గంటమే వృధా అది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవుతారు భారీ మెజార్టీతో